హలో గైస్, హలో, వెల్కమ్ టు జేషా జేసీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు సూపర్గా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మేము ఒక హిస్టారికల్ బ్లాగ్తో మేము ముందుకు రాబోతున్నాం. అదేంటిదంటే మా ఊరికి దగ్గర అంచంపల్లనే గ్రామం ఉంది. సో అక్కడ కాకతీయ కాలం నాటి విగ్రహాలు ఉన్నాయట. మరి అవేంటో చూసేద్దాం. అయితే వెంచంపల్లి అనే గ్రామం దగ్గరికి వచ్చినాం. అంతకుముందు వీడియోలో వెంచంపల్లి నరసింహస్వామి వీడియో తీసాను కదా, చూపించాను కదా. సో ఆ వీడియోలో మీకు ఫస్ట్ ఒక విగ్రహాలు చూపించాను కదా. సో అప్పుడు దాని గురించి కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇలాగ తీస్తున్నా. ప్రజెంట్ అయితే గుర్తెక్కుతున్నాం ఇక. అసలు లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత ఇలా గుట్టలు ఎక్కుతున్నాం. కారణం అండి, ఎస్ కారణం. చాలా స్ట్రేట్గా నిటారిగా ఉంది కదా గుట్ట, ఇలా ఉంది. ఫ్రెండ్స్, మీరు గుట్టెక్కికెళ్ళి రావాలంటే సింగిల్గా మాత్రం రావద్దు. ఎందుకంటే ఈ అడవిలో మాత్రం ఖచ్చితంగా కూర మృగాలు ఉండే అవకాశం ఉంది. అవకాశం కాదు, నిజంగానే ఉండే రా. నందు గుడ్డెలు ఉన్నాయి, జాగ్రత్త. విగ్రహాల దగ్గరికి అయితే వచ్చినాం. చూసారు కదా నంది, ఈ నంది విగ్రహం అయితే చెప్పిన కదా కాకతీయ కాలం నాటి విగ్రహాలు అయితే. సో ఇక దీన్ని ఎవరు పట్టించుకోక ఇలా ఖరాబ్ అయిపోయినాయి. చూసారు కదా దేవతలు, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నారు దేవతలు. ఈ దేవతలు అనేది సప్త మాతృకులు అంటారు. సప్త మాతృకులు అంటే ఎవరెవరంటే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వరాహి, ఇంద్రాణి, చాముండి, వీళ్ళందరినీ కలిసి సప్త మాతృకులు అంటారు. ఇక్కడున్న విగ్రహాలు అదే సప్త మాతృకుల విగ్రహం అంటుంది. చూశారు కదా, అంత క్లారిటీగా ఏం లేదు కానీ చాలా ఏళ్ళు అవుతుంది కదా. చూశారు కదా ఇలాంటి విగ్రహాలు ఇంకా 2-3 ఉన్నాయి. చూసేద్దాం కూడా. విగ్రహం చూసారా, బాణం పట్టుకొని ఉన్నాడు. ఇతను ఒక వీరుడు. ఇలాంటి శిలలు ఇలా ఉండడం చాలా అరుదు అన్నట్టు. ఇక్కడ ప్రజలు ఈ విగ్రహాన్ని రాముడాన్ని పూజిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటి విగ్రహాలని వీరగల్లులు అనే విగ్రహాలు అంటారు. సో వీరగల్లు అంటే దానికి పెద్ద చరిత్రే ఉంది. సో అది కూడా చెప్తా. ఏంటిదంటే వీరగల్లులు అనే విగ్రహాలు ఎందుకంటే వీరిని గుర్తింపుగా వీరగల్లు అనే విగ్రహాలు చెక్కుతారు. యుద్ధంలో మరణించిన వీరులను గుర్తు చేసే శిలలే వీరగల్లులు. మధ్యయుగ చారిత్రక విలువలను తెలుసుకునేందుకు ఆధారాలు ఇవే. ఈ శిలలు ఎందుకు వేస్తారంటే దండయాత్రలో మరణించిన వారికన్నా గ్రామం కోసం, అంటే గ్రామ రక్షణ కోసం, ఆవుల మందలను కాపాడడానికి, పులులు వంటి క్రూరమైన జంతువులతో పోరాడి మరణించిన వారు ఉంటారు కదా, వాళ్ళ జ్ఞాపకంగా వేసే శిలలే వీరగల్లులు అంటారు. సో
అలాంటి విగ్రహం ఇక్కడ ఉంది. ఇలాంటి విగ్రహాలు చాలా అరుదు అంటే చాలా అరుదు. ఈ శిలల్ని తెలుగులో వీరగల్లులు అని, కన్నడంలో వీరల్ అని, తమిళ్లో నటుకల్ అని, మన ఆంగ్లంలో అయితే హీరో స్టోన్స్ అని ఈ శిలల్ని అంటారు. వీరులు మరణించిన తర్వాత తమ గ్రామాలను రక్షిస్తారు అనే నమ్మకంతో ఈ వీరగల్లుల విగ్రహాలకు ప్రజలు పూజలు చేస్తూ ఉంటారు. కాకతీయ విగ్రహాలు చూడాలంటే ఏమో ఎక్సైట్మెంట్ ఉంటుంది చూస్తే, కానీ ఇంత అడవులు చూస్తే కొద్ది భయం అయితే లేదు. ఇంకా గిరిజన చూసినావు, ఇంకా పైకి దేవుని గుడి కడిగి పోవాలి, ఇంకా దూరంగా ఉంటుంది, ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ అని చూస్తే చెమటలు చెమటలు పడతాయి, సరి పెడతా అంటారు కూడా జాగ్రత్త. మరి కింద చూసినావు అందరు ఒక సూర్ర గద గుడి ఇక్కడ కనబడుతుంది గుట్ట మీద బండల టెట్టి ఏర్పాటు చేసినట్టు. అలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయట, కరెక్ట్గా మనకి తెలియదు కానీ ఊరోళ్ళు అంటున్నారు. అలాంటి విగ్రహాలు మేము అడిగిపోయినప్పుడు చాలా చూసినాం తమ్ముడు అయ్యి అని చెప్పారు. కానీ ఇంకా ఒక విగ్రహం ఉందట, అది కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇంకా విగ్రహం దగ్గరికి వచ్చేసాం, చుట్టూ పొరిగేసి ఉంది దగ్గర అరగ. ఎవరు పట్టించుకోక ఇలాంటి పాత విగ్రహాలను అయితే ఎట్లా అట్లనే వదిలేశారు. చూశారుగా అసలు ఈ విగ్రహాలు ఇప్పటికే కాదు కాకతీయ కాలనాటి విగ్రహాలు. కానీ ఇలాంటి విగ్రహాలు చాలా అరుదు, కానీ ఇలాంటి విగ్రహాలు మనం కాపాడుకుంటే చాలా మంచిది. కానీ మనకేం తెలియదు కరెక్ట్గా. చూశారుగా ఆడ చెట్టుకు ఒక చెట్టుకు, ఇక్కడ ఒక చెట్టుకు ఎలా పడితే ఆడనే పడేసారు. ఈ విగ్రహం దేవత విగ్రహం మహిషాసుర వర్ధిని. అసలు మహిషాసుర వర్ధిని విగ్రహం ఉండడం అంటే ఒక ఫ్రెండ్స్ చూశారు కదా విగ్రహాలు. అయితే ప్రజెంట్ ఏరియా వచ్చేసి వెంచంపల్లి అనే గ్రామం, మండలం పలమెల మండలం, జిల్లా భూపాలపల్లి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ Jstarjc Vlogs. కింద ఉన్న బెల్ ఐకాన్ గట్టి కొట్టండి, ఇట్లా కాదు టచ్ చేయండి. ఒక ఫ్రెండ్స్ బాయ్. నెక్స్ట్ మంచి హిస్టారికల్ వ్లాగ్ తో మేము ముందుకు రాస్తాం. అంతవరకు వెయిట్ చేయండి, మన వ్లాగ్స్ అన్ని చూసేస్తూ ఉండండి. బై ఫ్రెండ్స్, టాటా బై.